అందరికి దండాలు నేను మిలాడుకున్నారన్న వెల్కమ్ టు ఏబి న్యూస్ మరి అంటే ఇంకొకటి వాస్తవానికి ఇవన్నీ మారాలంటే ఏం చేయాలి ఇప్పుడు ఇంత రాజ్యాంగం వచ్చింది ఇన్ని చట్టాలు ఉన్నాయి ఎస్సీ అట్రాసిటీ చట్టాలు వచ్చినాయి స్పెషల్గా దళితులను మీరు ఒకవేళ అని ఒకవేళ అట్రాసిటీ జరిగితే వాళ్ళకి చట్టాలు ఉన్నాయి అన్ని ఉన్నాయి అయినా కానీ ఇంకా మారదలేదు అంటున్నారు మరి మారడానికి ఏం చేయాలి రాడులు జరగకుండా ఆగాలి అని అంటే ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా మనకు రాజ్యాంగము అమలు అయ్యే దగ్గర మనం లేము ఉదాహరణ చూసుకున్నట్టయితే ఈ దేశంలో చాలా సంఘటనలు జరిగినాయి ఢిల్లీలో ఒక అమ్మాయిని అత్యాచారం చేసినప్పుడు ఆమె పట్ల అంటే అక్కడ కులం ఉంది అగ్రకులం కనుక ఆ అత్యాచారం చేయబడ్డ కులము తరపున అమ్మాయి తరపున అగ్రకులాలు అని స్పందించినాయి ఆ అత్యాచారం చేసిన వాళ్ళ మీద కేసులు చట్టము కేసులు ద్వారా వాళ్ళను శిక్షించింది అదే విధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్టయితే ఒకవైపు టేక్ లక్ష్మి చనిపోయింది టేక్ లక్ష్మిని అత్యాచారం చేసి చంపేసింది అయినప్పుడు టేక్ లక్ష్మి పట్ల స్పందించని జనము ఇక్కడ ప్రియాంకా రెడ్డిని నలుగురు అత్యాచారం చేసిండ్రు అనేది ఎప్పుడైతే విన్నారో ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జగన్మోహన్ రెడ్డి వెంటనే చట్టం చేసాడు అంటే ఆ చట్టం చేయడానికి గల ప్రధాన కారణమైంది ఆమె రెడ్డి గనక టేక్ లక్ష్మి ఎవరు ఒక దళితురాలు గనక అంటే చట్టం రావడానికి కులం అడ్డు వచ్చింది గనక ఆ కులము ద్వారా ఆ కులము పోవాలంటే మనిషి మైండ్ లో ఉన్న ఆ కులము అనే భావన పోవాలి పోయినప్పుడు మాత్రమే అవుతుంది ఇక్కడ తెలంగాణలో చూసుకున్నట్టయితే ఒకవైపు మంత్రి మధుకర్ ను మర్మంగా కోసినప్పటికీ పట్టించుకోలేదు ప్రణయిని నడి రోడ్డు మీద హత్య చేసినప్పుడు పట్టించుకోలేదు ఎందుకు పట్టించుకోలేదు అని అంటే రాజ్యం అధికారంలో ఈ దళిత ఎస్సీ ఎస్టీ బీసీలు లేరు కేవలం రెడ్డి వెలమలు బ్రాహ్మణులు మాత్రమే ఉన్నారు కనుక వాళ్ళకు కుల ఫీలింగ్ ఉన్నది మన దగ్గర కుల ఫీలింగ్ అంటే నావల మన దగ్గర కూడా కొంత నిర్లక్ష్య వైఖరి ఉంది మనం పోయి అగ్రవర్ణ కులాల దగ్గర చేతులు కట్టుకొని వాళ్ళ చుట్టూ చెంచాలుగా పడి ఉన్నారు తప్ప ఎప్పుడన్నా ఈ తెలుగు రాష్ట్రాలలో అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న ఎస్సీ ఎమ్మెల్యేలు బీసీ ఎమ్మెల్యేలు పెదవి ఇప్పలేదు ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న ఎస్సీ ఎమ్మెల్యేలు బీసీ ఎమ్మెల్యేలు ఒక్కడు పెదవి ఇప్పలేదు కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర చెంచాలుగా పడి ఉన్నారు ఆ సందర్భంలో నేను ప్రియాంక రెడ్డిని అత్యాచారం చేసినప్పుడు సజ్జనారు అక్కడ టేకు లక్ష్మి పట్ల స్పందించేది సజ్జనారు ప్రియాంక రెడ్డి పట్ల స్పందించి వెంటనే వాళ్ళను ఎన్కౌంటర్ చేసి పారేసింది ఆ సందర్భంలో నేను సజ్జనారు విమర్శిస్తూ కూడా పాట రాసిన సందర్భాలు నేను పాట వచ్చిన తర్వాతనే చాలా మంది కవులు కొంత స్పందించడం జరిగింది అంటే నీకు కులము పాలనలో ఏదైతే ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులుగా ఉన్నట్లయితే వాళ్ళ చేతిలో అంటే ఆ అగ్రవర్ణ కులాలు ఉండడం వల్ల వాళ్ళకు కులము ఎలా ఏ నష్టం జరిగినా వెంటనే స్పందిస్తున్నారు మన దగ్గర అధికారంలో మన వాళ్ళు లేక చెంచాలుగా ఉన్నారు చెంచాలూరు అంటే మరి మంచోళ్ళ తయారయ్యారు ఇప్పుడు చెంచాలూరు అనుకుంటే మరి ఎప్పుడు మీకు న్యాయం ఎలా జరుగుతుంది ఇప్పుడు చెంచాలు ఒకసారి ఇక్కడ తెలంగాణలో ఎవరు ముఖ్యులుగా అంటే మనం చెప్పుకున్నట్టయితే మొన్నటికి మొన్న కుప్పలేశ్వర్ ను పక్కన ఉండి కులం పేరుతో అంటే ఆ పక్కన ఈ వెలుమున్నో రెడ్డున్నో దగ్గర తీసుకోవడం కోసం నువ్వు వెళ్ళు అని కొట్టి మరి పంపించింది అట్లా దాని పట్ల నీకు కొంచెం రోషము పౌరుషం ఉంటే అక్కడి నుంచి బయటకు వచ్చి ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏర్పాటు చేసిన ఆర్పిఐ పార్టీ ఉంది ఇటు వచ్చేసే కాంశీరామ్ గారు బిఎస్పీ ఉంది ఇంకా స్వతంత్రంగా అంటే ఇంకో పార్టీ పెట్టుకొని నువ్వు వాళ్ళ మీద ఫైట్ చేయవచ్చు కదా లేదు అని అంటే నీకు కులము నువ్వు ఎప్పటికీ అంటరాని వాడిగా ఉండాలి వాళ్ళ ఇంటి ముంగట కావలి కుక్కలు గారు ఉండడం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప అంటే వాడు ఎప్పటికీ పాలనలో ఉండి వాడు చట్టాలు చేసుకుంటాడు వెంటనే స్పందించి ఇక్కడ తెలంగాణలో జరిగితే ఆంధ్రలో ఆయన ఒక చట్టం చేసేయండు ఆ ఇన్సిడెంట్ తర్వాత మరి మస్తు అయినాయి కదా ఆంధ్రలో అదే అది జరుగుతున్న అప్పటికి కూడా అంటే వాళ్లకు అంటూ వాళ్లకు రక్షణ కోసమే చట్టాలు వస్తాయి ఈ అణచివేత కులాలకు మాత్రం ఎప్పటికీ అవమానాలు ఇబ్బందులు అత్యాచారాలు జరుగుతూనే మన వాళ్ళు ఉంటారు అందుకే ఫస్ట్ నేను ఆ సందర్భంలో మనలను ఫస్ట్ అని అంటే మనం సంస్కరించుకోవచ్చు మనల్ని మనము అంటే వాళ్ళను చైతన్యపరచడం కోసం ఆ సందర్భంలో రాసిన దొరల ఇంటికి ఏటు ముందు కావాలి మన కుక్కలు జాతిని తాకట్టు పెట్టి బ్రతికే గుంట నక్కలు కుక్కకు బొక్కేస్తే నములుకుంట ఉన్న తీరుగా పడవకటి వంగానే దొరల పొగిడ తీరు చూడు దొరల ఇంటి గేటు ముందు కావలి మన కుక్కలు జాతిని తాకట్టు పెట్టి బ్రతికే గుంట నక్కలు అంటే
మన జాతులకు ఎస్సీ ఎస్టీ బీసీల మీద అత్యాచారాలు జరిగి హత్యలు హత్య గావించబడ్డప్పుడు ఒక్క ఎమ్మెల్యే ఒక్క ఎంపి ఒక్క మినిస్టర్ అని ఎరవలు ఒక్కడు కూడా మాట్లాడు. కానీ వాళ్ళు వెంటనే చట్టాలు తయారు చేసుకునే కాడ ఉన్నారు. అంటే నీకు సోయి లేదా అనే విషయం చెప్పడం కోసము వీడు ఎప్పటికీ ఏంటంటే దొరను పొగడం అటు రెడ్డిని పొగడం తప్ప మనుల పట్ల ఎప్పుడు అంటే మన కులానికి అన్యాయం జరుగుతుంది ఆ అన్యాయాన్ని కనీసం సపోర్ట్ చేస్తూ అన్యాయం అని చెప్పేటల్లో కూడా ఈ ఏదోలు సపోర్ట్ చేయరు. ఇది చాలా బాధాకరమైన విషయం. మా ఏబీ న్యూస్ నుంచి మళ్ళీ ఒక పరి ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం. ఇంకా మంచి మంచి ముచ్చట్లు, ఈ సమాజానికి ఉపయోగపడే ముచ్చట్లు, అక్కడికి వచ్చే ముచ్చట్లు ఇంకా మనం డిస్కస్ చేద్దాం. అంతవరకు మరి ఉందామే.